మధ్యప్రదేశ్ ఇండోర్ కలెక్టర్ శ్రీ పరికిపండ్ల నరహరి గారి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి మున్సిపల్ పరిధిలోని ఐదవవాడ కూచిరాజుపల్లి గ్రామంలోని గ్రామస్తులకు 300 ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ టిట్ల రమేష్ మాట్లాడుతూ మరియు రాజేందర్ గారు మరియు పంతని జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు, మంత్రి మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యనారాయణ గారు, ఐదవ వార్డు కౌన్సిలర్ నక్క శంకర్ నాగేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చినటువంటి జెడ్పీటీసీ తగరం సుమలత గారు, కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ చిన్న గారికి, మాజీ వైస్ ఎంపీపీ ఘటన గారికి, వంశీ ఇక్కడ కలిసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గొప్ప కార్యక్రమం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మహమ్మారి అనేటువంటి కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలి, ఒక 3 నెలలు మనం బ్రతకగలిగితే మళ్ళీ గొప్పగా జీవించగలుగుతామన్నటువంటి ఉద్దేశంతో ఆలయ ఫౌండేషన్ ఎక్కడ స్థాపించారు, మన మంత్రిని ఎక్కడ, సార్ ఎక్కడ, నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది, హృదయం గొప్పదైతే అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయవలసినటువంటి దానికి ఆలయ ఫౌండేషన్ వాళ్ళు నిజంగా నిదర్శనం. చాలా సంతోషం, ప్రతి ఒక్కరు కూడా ఆలయ ఫౌండేషన్ గారు ఇచ్చినటువంటి ఈ మాస్కులను ధరించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చి మాకు స్వయంగా ఈ మాస్కులు పంపిణీ చేయండి అని చెప్పి మాకు 100ల సంఖ్యలో వచ్చినటువంటి ఆలయ ఫౌండేషన్ రమేష్ అన్న గారికి, రాజేంద్ర కుమార్ గారికి పేరు పిన్న ధన్యవాదాలు. జై తెలంగాణ. సూపర్ మాట్లాడారు.